విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను మంత్రి బొచ్చ సత్యనారాయణ పరామర్శించారు. బాధితులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఆయన ఆరోగ్యం కుదుర్పడే వరకు హాస్పిటల్లోనే చికిత్స పొందాలని సూచించారు. రైలు ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు మంత్రి బొచ్చ సత్యనారాయణ. ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా జరగకూడదు, నాగాచారం ఏమైనా జరిగినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ యాక్సిడెంట్లు అన్నీ కూడా ఎందుకు జరిగింది ఏంటి జరిగిందని రైల్వే అధికారులు తప్పిదాలను చేస్తారు. అయినప్పుడు కూడా మరి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచనతో మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి జరిగిన ఇన్సిడెంట్ నిమిషం నుంచి మళ్ళీ ఆఖరైన కూడా టైం టు టైం పర్సూ చేస్తుంది. ఆఫీస్ కూడా పర్సూ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు చేశారు. ఇది మానవత చేసిన సహాయం అని చెప్పని దీంతో వాళ్ళ తాలూకు జీవితాలు మారిపోతాయి, మార్పు చెందుతాయని కాదు. మన దృక్పథం ఇంతకుముందు అయితే 10,000, 20,000, 20,000 లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. అలా కాకుండా స్వాస్థ్యంగా ఒక నిధి కింద ఉండి దాని నుంచి వాళ్ళ పాద ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చెప్పారు కదా 5 లక్షలు పంపించి